బానిసలకు తెలంగాణ ఆత్మ గౌరవానికి పోటీ భాజపా కాంగ్రెస్ మంత్రి కేటీఆర్ ధ్వజం ఎన్నికల్లో కేసీఆర్ కు అండగా నిలవాలని ప్రజలకు విన్నప్పం జాస్ట్ ఇందాక నేను చెప్పిన ఏ తరహాలో తెలంగాణ బిల్లు కోసమో లేకుంటే తెలంగాణకు సంబంధించిన అంశం కోసమో లేకుంటే తెలంగాణ ఉద్యమంలో ఏ మాటలు మాట్లాడేరో అదే మాటలు మరోసారి కేసీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి ఆ తర్వాత కేటీఆర్ కూడా ఢిల్లీకి పోతామా ఢిల్లీ బానిసలమైతామా అంటూ కూడా ప్రధానంగా నిన్న మాట్లాడిన పరిస్థితి ఇక దీంతో పాటుగా కేటీఆర్ కూడా కౌంటర్ అటాక్ లో నిజామాబాద్ ఎంపీ ధర్మ పర్వింద్ కావచ్చు లేకపోతే టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు దాన్ని కూడా ఘాటు వ్యాఖ్యలతో లేకపోతే తనదైన శైలిలో విమర్శలు చేయడం జరిగింది ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఢిల్లీకి బానిసలు అవుతారా అయితే ఇవి రెండు కూడా జాతీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు గతంలో కూడా ఈ రకమైన మాటలు మాట్లాడారు సరే అప్పుడంటే ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి మాట్లాడంటే ఒక రకంగా చెప్పుకోవచ్చు కానీ బీఆర్ఎస్ కూడా ఇప్పుడు జాతీయ వైపుగా పోతున్నాం జాతీయ రాజకీయాలకి పోతున్నాం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలు కూడా పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలకు పోతుండు కేసీఆర్ అని చెప్పి కూడా అందరూ మాట్లాడుతున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రకు పోయి మహారాష్ట్రలో నలభై ఐదు ఎంపీ సీట్లు గెలుస్తాము లేకపోతే అక్కడ అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటాము ఎక్కువసారి అవసరమైతే ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తామని చాలా ధీమాగా చెప్తున్నారే అక్కడ అక్కడ మహారాష్ట్ర ప్రజలు అనుకోరా మాటికి మాటి మనం తెలంగాణకు పోవాలా లేకుంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోవాలని చెప్పి మహారాష్ట్ర ప్రజలు అనుకోరా ఇది గమనించలేరా ఆ తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీ గతంలో జార్ఖండ్కి సంబంధించి ముఖ్యమంత్రి కలవడం కావచ్చు తదితర ప్రయత్నాలు చేసింది అక్కడ కొన్ని చోట్ల కూడా పోటీ చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయార్తంగా పోయినాక ఇది మీరు జాతీయ పార్టీ అంటున్నారు కదా మరి ఇతర రాష్ట్రాల ప్రజలు రేపు ఇతర రాష్ట్రాల నాయకులు అనుకోరా ఎస్ ప్రతిదానికి మనం తెలంగాణ కాళ్ళ దగ్గరికి పోవాలన్నా కేసీఆర్ కాళ్ళ దగ్గరికి పోవాలని అనుకోరా అక్కడ ఇదొక విధి విధానం రాజకీయ పార్టీ ఏదైనా వాళ్ళ విధి విధానంలో వాళ్ళ పాలసీల పట్ల ఉంటుంది మరి ఢిల్లీకి బాని సైతమానంటే గతంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పని చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక యోజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఢిల్లీకి పోలేదు మరి అప్పుడు ఎందుకు గుర్తురాదు ఢిల్లీకి సంబంధించిన అంశం మరి నిజంగానే ఢిల్లీకి పోవద్దు ఇంకొకరి కాల దగ్గరికి పోవద్దు రాష్ట్ర ప్రజలు ఇంకొకరి మాట వినొద్దు లేకపోతే అది చేయొద్దు అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఉండాల్సింది ఎందుకంటే రేపు రేపటి రోజున మహారాష్ట్రకు పోయినాక కూడా మీకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని కూడా ఒక రకమైన ఒక రకమైనటువంటి ప్రతిపక్షాల విమర్శ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒకసారి మనం చూస్తే కనుక సాగుకు మూడు గంటల విద్యుత్ ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలా మతం మంటలు రేపుతున్న భాజపా కావాలా మూడు పంటల కేసీఆర్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు రానున్న ఎన్నికలు ఢిల్లీ బానిసలకు తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని ప్రతి ఓటరు బారాస వెంట నడిచి ఆత్మగౌరవం చాటుకోవాలని పిలుపునిచ్చారు ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ నగర సంస్థ కార్యాలయం భవనం ఉపాధి శిక్షణ కేంద్రం మినీ ట్యాంక్ బండ్ ఆధునిక ఆ వస్తువులతో నిర్మించిన వైకుంఠ ధామాల ప్రారంభోత్సవాల్లో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు ఆ తర్వాత రేవంత్ మాట తీరు మార్చుకో మంత్రులకు హితవు గద్దర్ ఆశయాలను సాకారం చేస్తామంటూ స్పష్టీకరణ ఎస్ దీనికి సంబంధించి మరి ఆశయాలు ఏంటి గద్దర్ ఆశయాలకు బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకు సహకరిస్తుందో మరి కా మరికాసేపట్లో మనతో పాటు గెస్ట్ కూడా జాయిన్ గా పోతున్నారు తను అడిగి తెలుసుకుందాం ఆ తర్వాత గద్దర్ మృతి పట్ల రాజకీయాలు చేయొద్దు గద్దరికి సంబంధించి రాజకీయాలు చేయవద్దంటూ కూడా కేటీఆర్ ఒక రకంగా హితవు పలికిన పరిస్థితి సో చూద్దాం దీనికి సంబంధించి మరి ప్రజలు ఏమనుకుంటారు ముఖ్యంగా పొలిటీషియన్స్ ఏమనుకుంటారు ఇక